నెల్లూరు జిల్లా కావలి వైకుంఠపురం స్థానిక అనపగుంట వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మన కావలి శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన కమిషనర్ గారు, మన మున్సిపల్ డిఈ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేయడం మనందరికి కూడా ఆనందదాయకం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా మాజీ ఫ్లోర్ లీడర్ గారు గణమలపూడి నారాయణ గారు, అదేవిధంగా ప్రసన్నన్న గారు, యాదగిరి అన్న గారు పేరు పేరున అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మా వార్డు కార్యకర్తలందరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ కావలపట్నంలో ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా కూడా చేయగలిగే శక్తి ఏదైనా ఉందన్నా కూడా మా ఎమ్మెల్యే గారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికే. ఎందుకంటే గతంలో కొంతమంది వచ్చి చూసిపోయారు ఈ అన్నపగుంటని మేము ముందు చేస్తామని వచ్చి చూసినా కూడా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇక్కడికి వచ్చి విచ్చేసి దీన్ని వెంటనే రైల్వే వాళ్ళతో మాట్లాడి ఆ గుంటగా ఉన్నదాన్ని సుమారు 4 అడుగులు గుంటగా ఉన్నదాన్ని పూర్తి చేసి దాన్ని ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి గాను ఆ రోజు మా ఎమ్మెల్యే గారు 20 లక్షల రూపాయలు ఇక్కడ నిధులు ఇస్తామని ఆ రోజు చెప్పారు. ఈ గుంటని క్లీన్ చేసి చుట్టూ పార్క్ టైప్లో చేయాలనే ఉద్దేశంలో భాగంగా 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఆ రోజు శాంక్షన్ అయ్యింది. కొంచెం వర్షాల వల్ల ఇబ్బందుల కారణంగా చేయలేకపోయాము. కానీ కొంతమంది ఇక్కడ మేము ఈ గ్రావులు 1 లక్ష రూపాయల లోపల వర్క్ జరిగితే ఆ 20 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నారని కొంతమంది గిట్టన వాళ్ళు తెలుగుదేశం నాయకులు కొంతమంది అపోహ సృష్టిస్తూ ప్రజల్ని ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో చేస్తున్నారు. మీరు దేనికైనా మేము ఛాలెంజ్. ఈరోజు ఇక్కడ మేము ఎంత వర్క్ చేశామో మున్సిపాలిటీలో ఉంటుంది, మున్సిపాలిటీలో పోయి చెక్ చేసుకోండి. 20 లక్షల రూపాయలు దేనికి ఇచ్చారు? గుంట రిపేర్ కోసం, గుంట బాగు చేసేదానికోసం ఇచ్చారు. కానీ మేము ఆ ఎమ్మెల్యే గారు మన వరదలని వీటన్నిటిని కూడా చూసి ఈ గుంట తీవ్రస్థాయిలో ఇబ్బందిగా ఉందనే ఆలోచనతోటి అప్పటికప్పుడు ఆర్డీఓ గారికి కానీ మన కమిషనర్ గారికి కానీ డిఈ గారికి కానీ అందరికి కూడా ఫోన్లు చేసి వెంటనే గుంటని తెంచేసి నీళ్లు పోయే విధంగా ప్రయత్నించండి అని మనకు మా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ టైంలో కూడా తెల్లవారుజామున మేము అందరం వచ్చి ఈ గుంటను పగలగొట్టేసి నీళ్లన్నీ కూడా పోయే విధంగా వైకుంఠపురానికి ఇబ్బంది లేకుండా చేశాము. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా బురదజల్లే కార్యక్రమంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా బురద జల్లొద్దు, మీకు చేతనైతే మీరేదైనా చేయగలిగితే ఈ కార్యక్రమంలో ఏదైనా పాల్గొని మాకు ఏదైనా సలహాలు ఇవ్వండి. మీరెట్టా చేయలేరు, మా ఎమ్మెల్యే గారి తరఫున మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇప్పటికి 2 సార్లు ఎందుకంటే బ్రిడ్జి ఎందువల్ల ఇబ్బంది అయిందంటే బ్రిడ్జి కొత్త బ్రిడ్జి నిర్మిస్తా గత 2 సంవత్సరం రోజుల నుంచి ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి, వైకుంఠ ప్రజలందరూ కూడా. ఎందుకంటే